అంగన్వాడీ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన నేపథ్యంలో సిఐటియు ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో చూడవచ్చు పెద్ద ఎత్తున టవర్ క్లాక్ వద్ద బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా మా అతి సామాన్యమైన కోరికలను కోరుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం అనేది చాలా దారుణమని ఒకవైపు అంగన్వాడీ మహిళలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ ఎప్పటి నుంచో మాకు కోరికలను తీరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో చివరికి మాకు ఎటు పాలు పోని పరిస్థితిలో ఇప్పుడు ఏకంగా నిరసనకు దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ నిరసనలు చేస్తున్నాము. అందుకు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి మా ఏదైతే ఉందో మా కోరికలను మన్నించే విధంగా ముఖ్యంగా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది మాకు మీ కోరికలు ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి అయినప్పటికీ ఇప్పుడు ఏమాత్రం పట్టించుకోకపోగా పూర్తిగా విస్మరించినటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోనే నిరసన కార్యక్రమాలకు దిగినటువంటి నేపథ్యం అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఉందో ఎస్మా ప్రయోగించడం అనేది చాలా దారుణమని ఒకవైపు మహిళలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నాయకులు ఉన్నారు ఏం చెప్తారు సార్ ఏంటి ప్రధాన డిమాండ్? ఈరోజు అంగన్వాడీ కార్మికులు గత 28 రోజులుగా వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోగా జీవో నంబర్ 2 విడుదల చేసి ఎస్మా చట్టం మీద ప్రయోగిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే విధుల్లో చేరిపోవాలని చెప్పేసి ఈరోజు దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వాటికి ఈరోజు అదరం బెదరం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడానికైనా మేము ప్రయత్నం చేస్తాం తప్ప మా న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పేసి మీ ఎస్మా చట్టానికి భయపడమని చెప్పేసి ఈరోజు అంగన్వాడీ కార్మికులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేసి స్వచ్ఛందంగా జైలు భరో కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగి వెంటనే జీవో నంబర్ 2 విత్డ్రా చేసుకోవాలా, అంగన్వాడీ న్యాయమైన సమస్యలు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి చెప్పిందో వాటిని అమలు చేయాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, మినీ సెంటర్స్ అన్నింటినీ మెయిన్ సెంటర్స్ గా మార్చాలని చెప్పేసి ఈరోజు అంగన్వాడీ కార్మికులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 112,000 మంది ఈరోజు ఈ సమ్మెలో ఉన్నారు. సార్ ఒకటి ఇప్పుడున్న పరిస్థితులు ఎక్స్పెషల్గా 25 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన ఉంది మీకు? ఆ వైపుగా మీ ఏవైతే ఉందో డిమాండ్స్ను తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడా జరిపింది రాష్ట్ర ప్రభుత్వం, తిరిగి మేము సంక్రాంతి తర్వాత మీతో చర్చలు జరుపుతామని చెప్పేసి చెప్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వమే మీరు సంక్రాంతి వరకు సమ్మెలో ఉండండి అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేము చెప్పదలుచుకునేది ఏమంటే మా న్యాయమైనటువంటి డిమాండ్ కనీసం 26,000 రూపాయలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్తాను. సుప్రీంకోర్టే చెప్పింది 8 గంటలు పనిచేసే వాళ్ళు ఎవరైనా కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి వాటినే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. చూడొచ్చు మనకు రోడ్డుపై బైఠాయించి చాలా మంది కార్మికులు చాలా పెద్ద ఎత్తున నిరసనకు దిగినటువంటి నేపథ్యం ముఖ్యంగా ఏదైతే ఉందో 25 రోజులుగా మేము చేస్తున్నటువంటి సామాన్యమైన నిరసన కార్యక్రమాలకి ప్రభుత్వం ఒకసారి ఒక దఫా చర్చలు జరిపిన నేపథ్యం మరి తర్వాత అయితే మాత్రం పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యం ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం కింద మాకు ఖచ్చితంగా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలను తీర్చాలి అని చెప్పేసి ఒకవైపు నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా మొదటి నుంచి ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం ఈ అంగన్వాడీ మహిళలు ఏదైతే ఉందో మొదటి నుంచి మాకు రావాల్సినటువంటి అతి సామాన్యమైన డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా విస్మరిస్తున్నటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా చాలా రోజుల నుంచి మనం కోరుతున్నటువంటి డిమాండ్స్లో ప్రభుత్వం మాకు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇన్ని రోజులు మమ్మల్ని కాలయాపన చేసిందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలామంది చూడవచ్చు మనం నాయకులు కూడా ఎందుకంటే నిరసనకు దిగినటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లో నాయకులు ఉన్నారు మనతో ఏం చెప్తారు సరే ఏంటి మీ ప్రధాన డిమాండ్? మా ప్రధానమైన డిమాండు అంగన్వాడీ న్యాయమైనటువంటి కోరికలు పరిష్కారం చేయట్లేదు, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయట్లేదు, ఆయన మాట తప్పాడు మడమ తిప్పాడు. కాబట్టి ఈరోజు 29 రోజులుగా సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె చేస్తుంటే ఆ సమ్మెను పరిష్కారం చేయడానికి చాదుగానేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆ ఎస్మా చట్టం అనేది అత్యవసర సర్వీసుల చట్టం కింద వస్తుంది, కానీ అంగన్వాడీలు అత్యవసర చట్టం కింద రారు. అందుకని న్యాయ నిపుణులు చెప్తున్నా కూడా ఆ ప్రభుత్వం చాదుగానే సలహాదారులు తీసుకొని ప్రభుత్వం ఈరోజు దుర్మార్గం వివరిస్తుంది. అందుకని సీఐటీగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. ఇంకా నాయకులు ఉన్నారు సార్ ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వర్కర్స్ పట్ల ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం జరిగింది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జైలు భరో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో టవర్ క్లాక్ వద్ద 1,000,000 మంది కార్మికులతో రైతు సంఘాలు కార్మిక సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేయాలి, లేకపోతే రాబోయే ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పేసి ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాం.
ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కూడా నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నారు. సరే ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి కార్మికులన్నా ఉద్యోగులన్నా వాళ్ళ సమస్యలన్నా పట్టడం లేదు. అందుకని అంగన్వాడీ కార్మికులు, అక్క చెల్లెమ్మలు దాదాపు నెల రోజులు కావస్తున్నా కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి గారికి చేతులు ముందుకు రావడం లేదు. ఆయన స్వయాన మరి పత్రికల సమావేశాన్ని ఏర్పాటు చేసి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల సమస్యలు పరిష్కారం చేస్తాము అని ప్రకటించేందుకు ఎందుకు నోరు తెరవడం లేదు? గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నేను ఉన్నాను, నేను విన్నాను అన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మల మీద కర్కశత్వంతో ఎస్మా చట్టాన్ని తేవడాన్ని తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్టీసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఉందో మొత్తం మీద టవర్ క్లాక్, అనంతపురం నగరం నడిపడిన టవర్ క్లాక్ సమీపంలో నిరసన కార్యక్రమం అంగన్వాడీల నేపథ్యం, అంగన్వాడీలో మొత్తం అంతా సిఐటి నాయకులు కావచ్చు, ఇతరత్ర ఏదైతే వామపక్ష పార్టీలు కావచ్చు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ కూడా ఏదైతే తమ మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బైఠాయించి రోడ్డుపై బైఠాయించి కార్మికులు కూడా ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూడవచ్చు మనం. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏకంగా మా అతి సామాన్యమైన కోరికలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం, దాదాపు 25 రోజులుగా మా సమ్మెను కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇక చాలామంది ఇక్కడ చాలామంది చాలాసార్లు మాకు హామీలు ఇస్తున్నారే తప్ప ఏమాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వీరిని ఇక్కడ నుంచి తరలించేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం చూడొచ్చు. పోలీసులు కూడా చాలామంది ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఏదైతే ఉందో అంగన్వాడీ మహిళల న్యాయమైన కోరికలను తీర్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము నిరసన కార్యక్రమాలు అయితే మాత్రం కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రోడ్డుపై బైఠాయించి ఇంకా రాబోయే కాలంలో, ఎందుకంటే గతంలో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించే 25 రోజులుగా, రాబోయే కాలంలో కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి మహిళలు ఇక్కడ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అనంతపురం నగరం నడిపోతున్న టవర్ క్లాక్ వద్ద చేస్తున్నటువంటి బైఠాయింపు జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని వామపక్ష నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఖచ్చితంగా న్యాయమైన కోరికలే కాబట్టి ఖచ్చితంగా దిగి రావాలి అని చెప్పేసి ఈ నాయకులు కానీ అంగన్వాడీ మహిళలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకినాయుడు, ఆర్టీవీ అనంతపురం జిల్లా.